జేబీటీవీకి స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ అండ్రాజ్. ఈ వారం ముఖ్య అతిథి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అనేక సేవలు అందించి రిటైర్డ్ స్క్వాడ్రన్ లీడర్గా తన సేవల్ని అందించిన మాధవపెద్ది కాళిదాస్ గారే ఈ వారం మన ముఖ్య అతిథి. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ ఎట్లా ఉన్నారు సార్? బాగున్నానండి. బాగున్నారు సార్. మీరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అనేక సేవలు అందించారు, చాలామందికి మార్గనిర్దేశంగా కూడా ఉన్నారు. సో దాని గురించి తెలుసుకునేందుకు అసలు భారత్కి చైనాకి ఉన్న చారిత్రాత్మక బంధం ఏంటి సార్? అసలు ఫస్ట్ ఇది మనం కొంత వందల ఏళ్ల క్రితం వెళ్ళాలి. భారతదేశానికి చైనా దేశానికి అనాదిగా మంచి సత్సంబంధాలు ఉన్నాయి, వాణిజ్య పరంగా, వ్యాపార పరంగా కాకుండా ఆధ్యాత్మిక పరంగా. ఈరోజు చైనాలో బౌద్ధ మతం చాలా విపరీతంగా వేళ్ళూను కొనటానికి కారణం మన దేశంలో నేపాల్ బార్డర్స్లో పుట్టినటువంటి బౌద్ధుడు బుద్ధ మహారాజు. సో ఆయన ఫాలోవర్స్, శిష్యులు కొన్ని వేల మంది ఇక్కడికి వచ్చి బౌద్ధ మతాన్ని స్వీకరించారు. తద్వారా బౌద్ధ మతము ఆసియా ఖండం అంతా విస్తరించడానికి, ప్రధానంగా ఆసియా ఖండంలో అతిపెద్ద దేశమైనటువంటి చైనా బౌద్ధ మతాన్ని స్వీకరించింది. అవి కాక 5వ శతాబ్దం నుంచి 14వ శతాబ్దం వరకు జింగ్జియాంగ్, ఫాహియాన్, హువాన్సింగ్ ఈ పెద్ద పెద్ద బౌద్ధ విద్యార్థులు వచ్చారు. వాళ్ళు నలంద యూనివర్సిటీలో చదువుకున్నారు, దక్షిణ భారతదేశం అంచుల దాకా వచ్చారు, నాగార్జున కొండ దగ్గరికి వచ్చారు. వచ్చి రకరకాల సామ్రాజ్యాలు, గుప్తుల సామ్రాజ్యాన్ని చూశారు. ఇక్కడున్నటువంటి నాగరికత, ఇక్కడున్నటువంటి వేద విజ్ఞానము, ఇక్కడున్నటువంటి ఋషులు అవధూతల్ని చూసి వాళ్ళు ఆధ్యాత్మిక రంగంలోకి వెళ్ళారు, సిల్క్ రూట్ ద్వారా వచ్చారు. సో అలా బ్రిటిషర్సు కొంచెం మొఘలాయి, మొఘల్ పరిపాలకులందరూ వచ్చేంత వరకు కూడా వ్యాపారాత్మకంగా, ఆధ్యాత్మిక పరంగా ఈ రెండు దేశాల మధ్య చాలా చక్కని సంబంధాలు ఉండేవి, ఇచ్చిపుచ్చుకోటాలు ఉండేవి, వ్యాపారం ఉండేది. ముఖ్యంగా చీనీ చీనాంబరాలు అన్న పదం మనకు ఎక్కువ వినపడుతూ ఉంటుంది పాత జానపద సినిమాల్లో, పౌరాణిక సినిమాల్లో. సో ఆ టెక్నాలజీ మనకు వచ్చింది. మనం రాసినటువంటి స్కల్ప్చర్స్ అంటామే, శాస్త్రాలు, విజ్ఞానము, బౌద్ధ మతము, అసలు తపస్సు ఎలా చేయాలి, ఆధ్యాత్మికత అంటే ఏమిటి, సో ఆ స్థితి కూడా వాళ్ళు ఇక్కడి నుంచి పుణిచిపుచ్చుకున్నారు. సో ఇది నేపథ్యం. ఇప్పటి పరిస్థితులకిను అసలు అప్పటి పరిస్థితులకి పొంతన లేదు. ఒక సొంత అన్నదమ్ముల్లాగా ఆసియా ఖండంలో ఈ రెండు దేశాలు ఉన్నాయి. రెండు దేశాలకి రాకపోకలు కూడా అంతే మెరుగ్గా ఉండేవి కదా సార్? అప్పట్లో కొంచెం కష్టంగా ఉండేవి, మధ్యలో హిమాలయాలు విపరీతంగా ఉండేవి కదా. అయినా సరే వాళ్ళు టిబెట్ ద్వారా వచ్చి ఎంతో మంది టిబెట్లో ఉన్న బౌద్ధ భిక్షువులందరూ ఇక్కడికి వచ్చి నేర్చుకుని వెళ్ళేవారు. చాలా కష్టమైన వ్యయ ప్రయాసలకి వాళ్ళు లోనయ్యి, అంత కష్టమైనా సరే భారతదేశానికి రావాలి, మేము ఇక్కడున్న విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి, ఇక్కడున్న ప్రజలతో సంబంధం ఏర్పరచుకోవాలి, తద్వారా ఆధ్యాత్మికత వస్తుంది. తర్వాత బిజినెస్ కాంబినేషన్స్ వచ్చాయి మోడర్న్ శతాబ్దానికి. ఇక్కడ చూసుకున్నట్లయితే బౌద్ధ మతం, ఇప్పుడు గౌతమ బుద్ధుడు ఎవరైతే ఉన్నారో మతం, బౌద్ధ మతం పుట్టిందే భారతదేశంలో. కానీ చైనాకి ఎక్కువ మంది, చైనాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ తీసుకుంది బౌద్ధ మతం. ఎందుకంత ఇంట్రెస్ట్ చూపించారంటారు బౌద్ధ మతం తీసుకోవడానికి చైనా? రెండు కారణాలు. ఎప్పుడైతే మొఘల్ దండయాత్రలు మొదలయ్యాయో ఇక్కడున్నటువంటి హైందవ ధర్మము, సంస్కృతిని, బౌద్ధ ధర్మాన్ని వాళ్ళు అటాక్ చేశారు. అయితే అంతకుముందు ఆది శంకరాచార్యుల వారు ఈ బౌద్ధ మతం ఏమైందంటే అందులో మహాయానము, హీనయానము ఇవన్నీ మొదలయ్యాయి. అందులో కొంత క్షుద్రశక్తులకు వెళ్ళేటప్పటికీ కొంత అనాచారము, పంచకర్మలు ఇటువంటివి దారి తప్పేటప్పటికీ ఆదిశంకర భగవత్పాదులు ఏం చేశారంటే హైందవ ధర్మాన్ని పునరుద్ధరించారు. ఆ క్రమంలో దాదాపుగా బౌద్ధ మతము భారతదేశం నుంచి కనుమరుగైపోయింది. ఎక్కడికి వెళ్ళింది? పక్కనున్న బర్మాకు వెళ్ళింది, అవతలున్న చైనాకు వెళ్ళింది, మిగతా ఏషియన్ కంట్రీస్కి వెళ్ళింది. మొట్టమొదట్లో చైనాలో ఏ మతం ఉండేది ఎక్కువగా సార్? ప్రత్యేకమైన మతం అంటూ ఏమి లేదు వాళ్ళకి. ఒక ఒక ధార్మిక తత్సాయి అనే ఒక ధార్మిక కాన్సెప్ట్స్ ఉండేవి. ఎప్పుడైతే ఇక్కడి నుంచి కొన్ని వేల మంది బౌద్ధులు ఆదిశంకర భగవత్పాదుల వారి యొక్క వ్యవస్థ వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు, వాళ్ళు వలస వెళ్ళిపోయారు, వెళ్ళిపోయి ఆ బౌద్ధ మతాన్ని అక్కడ వ్యాప్తి చేశారు. సో దానివల్ల చైనాకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంది వచ్చింది. ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళిపోవాల్సి వచ్చింది. అంటే మళ్ళా హిందూ పునర్జీవనం అయింది ఆదిశంకరాచార్యులు గారు. మీరు చూసుకున్నట్లు అటు బర్మా కానీ ఇటు చైనా కానీ ఈ రెండు దేశాలు బౌద్ధ మతాన్ని తీసుకోవడానికి వెనకాల లేదు, కానీ భారతదేశంలో బౌద్ధ మతం అంత ఎందుకు తీసుకోవడానికి వెనకడుతున్నారంటారు? అంటే హిందూ మతం యొక్క, హిందూ ధర్మం యొక్క పునర్జీవనం జరిగింది ఆదిశంకర భగవత్పాదుల వల్ల. వారు
నాలుగు పీఠాలని శృంగేరిలో ఒకటి, కంచిలో ఒకటి, ద్వారకా ఒకటి, పూరిలో ఒకటి, ప్లస్ భారతదేశాన్ని వారు పాదయాత్ర ద్వారా 4 సార్లు అతి చిన్న వయసులో 32 ఏళ్లకే వాళ్ళు పర్యటించి హైందవ సంస్కృతి ఎప్పుడైతే చెడిపోతున్నాయో, దెబ్బతిన్నాయో, అంటే ఇప్పుడు గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్లు శ్రేయాన్ స్వధర్మో విగుణ అన్నారు, నీ ధర్మం ఏదైతే నీది చూడు అన్నారు. సో ముందు ఆ ధర్మం నాశనం అయిపోయింది 200-300 ఏళ్ళు. సో అది ఎంతో అవసరమని వారు గ్రహించి హైందవ ధర్మాన్ని పునరుద్ధరించారు. ఆ రెండు సిద్ధాంతాల క్లాష్ మధ్య ఇమడలేక చాలామంది బౌద్ధులు అక్కడికి వెళ్ళిపోయారు. రెండవది, బుద్ధుడు తర్వాత వచ్చినటువంటి బౌద్ధ పరంపరలో ఉన్న గురువులు కూడా ఆదిశంకర భగవత్పాదుల యొక్క స్కూల్ నుంచి వచ్చినటువంటి పీఠాధిపతుల ఆధ్యాత్మిక శక్తి ముందు కొంత నిలవలేకపోయారు. అందువల్ల అక్కడ అటువంటి వాతావరణం లేదు కాబట్టి వీళ్ళు అక్కడికి వెళ్ళి చాలా అవలీలగా ఆ ధర్మాన్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేయగలిగారు. ఇది కారణం. సరే, ఇక్కడ ముందుగా మన భారతదేశంలో గౌతమ బుద్ధుడు ఎవరైతే ఉన్నారో అతను కొన్ని ఉపకరణాలు చెప్పిండు, అంటే దుఃఖాన్ని జయించాలంటే ఇవి ఉండాలి అని చెప్పేసి, అవి ఏమైనా చెప్పగలుగుతారు ఒకసారి మా కోసం? అంటే ఆయన మనసుకి సంబంధించింది ఇవన్నీ. ఇప్పుడు శరీరం వస్తుంది, జరామృత్యు వ్యాధులు వస్తాయి. సో అంతఃకరణం ఏదైతే ఉంటుందో అది మానసిక స్థితి మాత్రమే. ఆ చిట్ట చివరి జ్ఞానాన్ని తెలుసుకుంటే అప్పుడు ఈ శరీరము వీటికి సంబంధించినటువంటి ఏ ఒక్క ఆకర్షణ కానీ, మోహం కానీ, బంధం కానీ ఉండదని తెలుసుకున్నాడు. అంటే చిట్ట చివరి జ్ఞానజ్యోతిని తెలుసుకున్నారు వారు బుద్ధగయలో ఆయన చేసింది. అయితే ఆయన తర్వాత వచ్చినటువంటి శిష్య పరంపర ఆ స్థితికి వెళ్ళారా లేదా అన్నది ఒక ప్రశ్నార్థకంగా ఉన్నది. అయితే చాలామంది ఆ ప్రిన్సిపుల్స్ ఫాలో అయ్యి ఈరోజు కూడా చైనా దగ్గర నుంచి ఆగ్నేసియా ప్రాంతంలో విపరీతంగా వేళ్ళునుకొని ఉన్నది. కానీ హైందవ ధర్మం యొక్క ప్రత్యేకతని వాళ్ళు డిస్టర్బ్ చేయలేకపోయారు ఆ తర్వాత. అది నేపథ్యం. సరే, ఇంకా మనం ఓవరాల్గా ఈ సరిహద్దుల విషయానికి వస్తే, అసలు 1962 జరిగిన యుద్ధానికి అసలు కారణం ఏంటి? ఇప్పుడు మోడర్న్ కాన్సెప్ట్కి వచ్చేస్తే దాని నేపథ్యం చెప్తాను. బ్రిటిషర్స్ పరిపాలిస్తున్నప్పుడు వాళ్ళు బ్రిటిషర్స్ చైనా దానికి వెళ్ళలేదు వాళ్ళు. ఎందుకంటే ఒకవైపు మంగోలియా డెజర్ట్ ఉంది, ఇంకొక వైపు ఆఫ్ఘనిస్తాను, చుట్టుపక్కల రష్యన్ కాంబినేషన్స్, ఉత్తర ధ్రువానికి వెళ్ళేవి. బ్రిటిషర్స్ బేసిక్గా వచ్చింది వ్యాపారం చేసుకోవడానికి. భారతదేశంలో ఉన్నటువంటి అపారమైనటువంటి రత్న ఖనిజ బంగార సువర్ణ సంపదని కొల్లగొట్టడానికి వచ్చారు, నాగరికత నేర్చుకోవడానికి వచ్చారు. చైనాలో అటువంటి అవకాశం లేదు వాళ్ళకి. అప్పుడు వచ్చినప్పుడు ఏమైపోయింది, 1914 బ్రిటిష్ రెవెన్యూ ఆఫీసరు మెక్మోహన్ అని ఆయన ఒక గుర్తించని అటు ఇటుగా ఉన్నటువంటి ఒక లేఖ రాశాడు. ఒక రేఖ అంటే బార్డర్ కింద, ఇది చైనా, ఇది ఇండియా. ఎక్కడి నుంచి మొదలైంది? జమ్మూ కాశ్మీర్లో మొదలయ్యి అరుణాచల్ ప్రదేశ్ వరకు 1914. దాన్ని మెక్మోహన్ రేఖ అంటారు. అది గీశారు. చైనా వాళ్ళు దాన్ని ఒప్పుకోలే, ఇప్పటికే ఒప్పుకోరు. ఇప్పటికీ యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఇప్పటికీ మేము ఒప్పుకోంటాం. భారతదేశం ఒప్పుకోలేదు. అప్పుడు చాయిస్ లేదు, మనం బ్రిటిష్ సామ్రాజ్యం కింద ఉన్నాము. స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత తలకాయ నొప్పి పాకిస్తాన్తో వచ్చింది. బ్రిటిషర్స్ ఏం చేశారు, తల దొంగ బుద్ధితో గోవా, హైదరాబాదు, జమ్మూ కాశ్మీర్ ఎటూ కలపకుండా వెళ్ళారు. ఈ మూడు తల చిక్కులతో వచ్చింది. 1947 పాకిస్తాన్ వాళ్ళు ఎట్లాగైనా బలవంతంగా కాశ్మీర్ని ఆక్యుపై చేసుకోవాలని యుద్ధం స్టార్ట్ చేశారు. రాజా హరిసింగ్ పరిగెత్తుకొని వచ్చాడు. చివరికి అతని చేత నెక్సస్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ సైన్ చేయించి మన సైన్యాన్ని పంపించి చైనాని, పాకిస్తాన్ని కొంతవరకు వెళ్ళగొట్టాడు. ఈ చైనా డ్రామా అలాగే ఉండిపోయింది. దాని గురించి పట్టించుకునేంత సమయం తీరిగా, ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు చక్కబడాలి. నిజాం తిరుగుబాటు, నిజాం వాణి లొంగదీయాలి, గోవా తిరుగుబాటు అయింది, 1962 అయింది. సో ఈ నేపథ్యంలో ఏదో ఉన్నదంటే ఉన్నది, వాళ్ళకి మనకి శత్రుత్వం అయితే అప్పటి వరకు లేదు. కానీ మీరు అడిగినట్లు అసలు యుద్ధం ఇదాకా ఎందుకు వచ్చింది అంటే, అసలు నెహ్రూ గారు ఏం చేశారంటే అప్పుడు ప్రపంచం అంతా రష్యా యొక్క కమ్యూనిజం, యుఎస్ఎస్ఆర్ అంటాం, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఒకవైపు, అమెరికా యొక్క వలసవాదం ఒకవైపు, దాదాపుగా దేశాలన్నీ 90% ఈ రెండింటి కూటమిల మధ్య విడిపోయాయి. నెహ్రూ గారికి ఇద్దరూ కావాలి, అంటే మన భారతదేశం డెవలప్ కావాలి కావాలి. ఆయనకున్న ప్రతిపక్షం కొద్దో గొప్ప కమ్యూనిస్టులు. సో వాళ్ళని గౌరవించేవాడు. ఈయన కూడా పెద్ద హైందవ భావాలు ఉన్నవాడు కాదు నెహ్రూ గారు. ఆయన కూడా కమ్యూనిజం అంటే, సోషలిజం అంటే ఎక్కువ. అందుకని ఆయన రష్యాతో ఫ్రెండ్షిప్ కావాలి, అమెరికాతో కూడా కావాలి. అమెరికా కన్నా రష్యా వైపు ఎక్కువ మొగ్గు చూపాడు. కానీ ఇద్దరూ కావాలి. ఇద్దరి కూటముల్లో ఒకళ్ళదేముంటే నష్టం వస్తుందని ఎప్పుడు ఆయన ఏం చేశారు, అలీనోద్యమం అని స్టార్ట్ చేశాడు. నాన్ అలైన్మెంట్ మూమెంట్,
దానివల్ల ఏంటి థర్డ్ ఫ్రంట్ అంటున్నాం కదా, అప్పుడప్పుడు పాలిటిక్స్లో థర్డ్ ఫ్రంట్ అని వస్తుంది, రాజ్యంలో కూడా అధికారంలో కూడా వచ్చారు, మెల్లమెల్లగా చిన్న చిన్న దేశాలని పట్టుకొని ఆయన థర్డ్ ఫ్రంట్ పెట్టారు. మంచిది, సంతోషం. మా విధి విధానాలు ఇలా ఉంటాయండి, మేము అందరితో స్నేహంగా ఉంటాం, మేము ఎవరికి శత్రువులం కాము, మీ బిజినెస్ మీరు ఇవ్వండి, మా బిజినెస్ మేము చేసుకుంటాం, ఒక మర్యాదపూర్వమైనటువంటి పరస్పర అవగాహన ఉన్నటువంటి పద్ధతి ఉన్నట్టు రూపొందించాడు ఆయన. దానికోసం అన్ని దేశాలను వెళ్ళి చిన్న చిన్న దేశాలు, చిన్న అలీనోద్యమ దేశాలు, వాళ్ళ మద్దతు దొరికింది. చైనా మద్దతు కూడా కూడగొట్టాడు. ఆ సందర్భంలో పంచశీల అని 1955-56 ప్రాంతాల్లో వచ్చింది. అయితే ఈ పంచశీలకు వచ్చేటప్పటికి నెహ్రూ గారికి విపరీతమైనటువంటి పంచశీల చైనాతో పెట్టుకున్నారు. ఈ అలీనోద్యమంలో నెహ్రూకి చాలా మంచి పేరు వచ్చింది. అమెరికన్ రష్యా లీడర్ల కన్నా వాళ్ళిద్దరి గ్యాంగ్లో, ఎందుకంటే వరల్డ్ వార్ కారణం రావడానికి వెస్ట్రన్ ఫోర్సెస్ ప్లస్ ఈస్టర్న్ ఫోర్సెస్, వీళ్ళ నేతృత్వంలో వెళ్తే మనకు బాగుంటుంది అన్న ఆలోచన వచ్చేటప్పటికీ అక్కడ చైనాకి కొంచెం అసూయ బయలుదేరింది. చైనాకి మొదటి నుంచి ఏంటి విపరీతమైన జనాభా, ఇప్పుడు కాదు అప్పటి నుంచి. సో మనలాగా విపరీతమైన న్యాచురల్ రిసోర్స్ రకరకాలవి లేవు, వనరులు అవి, వాళ్ళు ఉన్నదాంతో కష్టపడాలి, పెద్ద చదువులు లేవు, విద్య తక్కువ, వాళ్ళు వ్యాపారాలు చేసుకొని బతకాలి. వాళ్ళ దేశంలో వ్యాపారాలు వాళ్ళ వస్తువులు ఎవరూ చేయరు, ప్రపంచమంతా వెళ్ళి చేయాలి. ఈ టైంలో ఈ నెహ్రూ గారు ఈ మూమెంట్ తెచ్చేటప్పటికి వాళ్ళకు కొంత ఒళ్ళు మండింది, వాళ్ళ స్వార్థాన్ని ఆలోచించారు. వాళ్ళు ఏం చేశారు, టిబెట్ని ఆక్రమించారు 57-58 ప్రాంతంలో. టిబెట్ అసలు చైనాలో భాగం కాదు అఫీషియల్గా, ఈరోజు కూడా తప్పు, మన వాళ్ళు టిబెట్ అన్నారు తప్ప చైనాలో భాగం అనకూడదు. మన మ్యాపుల్లో ఇప్పుడు కాశ్మీర్ని పాకిస్తాన్ వాళ్ళ మ్యాప్లో చూపిస్తుంది, చైనా వాళ్ళ మ్యాప్లో చూపిస్తుంది, మనము తెలివి తక్కువ వాళ్ళలాగా టిబెట్ని చైనా మ్యాప్లో చూపిస్తున్నాం, అట్లా ఒప్పుకుంటామండి, వాళ్ళు రికగ్నైజ్ చేయట్లా మనల్ని. మరి మనం కూడా టిబెట్ని విడిగా చూపించాలి, మరి అదేమైందో తెలియదు డ్రామా. సో టిబెట్ని ఆక్యుపై చేసి మన భారతదేశం బార్డర్ దాకా వచ్చారు. ఎప్పుడైతే టిబెట్ని ఆక్యుపై చేశారో నెహ్రూ గారికి వెన్నులో వణుకు పుట్టింది. అప్పటికి పటేల్ లేరు, ఎవరు సలహా చెప్తారు, గాంధీ మహాత్ముడు లేడు, సరైన దిశానిర్దేశం లేదు, సొంతంగా ఆలోచించే కొంచెం హడావిడి, కొంచెం కన్ఫ్యూజన్, సాఫ్ట్ కార్నర్. దాంతో ఏం చేశాడు ఆయన, కాళ్ళకు బలపాలు కట్టుకొని ప్రపంచమంతా తిరిగి చూసారా చైనా మాకు నమ్మక ద్రోహం చేసింది, దాదాపుగా టిబెట్ని ఆక్యుపై చేసి మా మా పంచశీలం, చౌయిన్ లై ఉండేవాడు దేశాధ్యక్షుడు, మా పంచశీలనే ఒప్పుకోలేదు, రేపు మమ్మల్ని మా దగ్గరకు వస్తారు, మీరు ఎట్లాగైనా చైనాకి బుద్ధి చెప్పండి, ఇట్లా ప్రచారం మొదలెట్టాడు. అంటే చైనాని ఎండగట్టడానికి, ఏకాకిని చేయటానికి నడుము కట్టాడు. వాళ్ళకు ఒళ్ళు మండిపోయింది, నీ సంగతి ఇట్లా ఉన్నదా అని చెప్పి ఒకేసారి అటు అరుణాచల్ ప్రదేశ్, ఇటు కాశ్మీర్లో ఉన్నటువంటి ఆక్సాయిచిన్ లడక్లో భాగం, కొంతవరకు ఉత్తరాఖండ్, సిక్కిం మీద అటాక్ మొదలెట్టారు. అక్కడ జరిగిన దారుణమైనటువంటి నష్టం ఏమిటంటే, నెహ్రూ గారి అధ్యక్షతన, నెహ్రూ గారి ప్రభుత్వము, అసలు భారతదేశానికి మిలిటరీ శక్తి అవసరం అని ఆయన అనుకోల, చాలా చారిత్రాత్మకమైన తప్పిదం నెహ్రూ గారు ఆయన గవర్నమెంటు చేసింది. కృష్ణమీనను ఎవరో డిఫెన్స్ మినిస్టర్గా ఉండేవాడు, అతను చెప్పలేదు. అంటే అప్పటి వరకు మిలిటరీ వ్యవస్థ అనేది ఉండేది చాలా, ఏదో నామమాత్రంగా ఉండేది, నామమాత్రం, కనీసం చేతులు తుపాకులు కూడా లేవు, ఏదో చిన్న లాఠీ కర్రలు, గూర్ఖాకి ఇంటి ముందు తిరిగే గూర్ఖాకి ఇచ్చిన లాఠీ కర్రలు ఉండేవి. ఆర్మీ అంటే అదే, ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్సు రాయల్ ఎయిర్ ఫోర్స్ అని ఉండేది, భారత్ బ్రిటిష్ వాళ్ళది 1932, అది బాగుండేది. ఆ మాత్రం ఎయిర్ ఫోర్సు చైనా దగ్గర లేదు, కానీ వాళ్ళ ఆర్మీ చాలా బలంగా ఉంది, బలంగా ఉంది. ఎందుకు, వాళ్ళకి 16-17 దేశాలతో బార్డర్ ఉంది, శత్రుత్వము ఉన్నది, చాలా పేచీ కోరు గిల్లి కజ్జాల దేశం. అటాక్ చేసేసారు, మన వాళ్ళు ఎలా యుద్ధం చేయాలి, ఆయుధాలు లేవు, ఆయుధాలు లేవు, చెప్పులు తీసుకుని వాళ్ళని కొట్టాల్సి వచ్చింది. జోక్ కాదు, ఇది నిజం, నిజం. కాళ్ళ చెప్పులు తీసుకొని కొట్టాలి, రాళ్ళు తీసుకొని కొట్టాలి, వాడేమో తుపాకులు కాలుస్తున్నాడు, లాఠీ కర్రలతో కొట్టాలి, ఎక్కడ ఏ ఎంత అన్యాయం అండి, అన్యాయంగా చచ్చిపోయారు 500 మంది, 700 మంది. ఇది ఎప్పటి, ఏ సంవత్సరంలో? 1962 అక్టోబర్. అక్టోబర్ ఎగ్జాక్ట్లీ. ఓకే సార్, నాకు తెలిసిన అక్టోబర్ 3-4 ఒకేసారి చెప్పబెట్టకుండా అటాక్ చేసేసారు, అసలు ఘోరంగా దెబ్బతిన్నాం. ఇంకో తప్పిదం ఏం చేశారు, ఆర్మీకి సపోర్టుగా ఎయిర్ పవర్ని వాడలేదు. కొంచెం ఎక్కువ టెక్నాలజీ చెప్తున్నాను, అంటే ఆకాశ మార్గం ద్వారా ఆర్మీకి సపోర్ట్ ఇవ్వటం ఎయిర్ పవర్ అంటారు, అసలు భారత వాయుసేననే వాడలేదు, ఘోరంగా ఓడిపోయాం. అప్పుడు ఉన్నాయా సార్ ఎయిర్ ఫోర్స్ అని? ఉన్నా సార్, 1932 బ్రిటిష్ రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టార్ట్ అయింది, 1932 స్టార్ట్ అయింది, కానీ అప్పుడు ఆ యుద్ధంలో వాడలేదు, అసలు వాడలేదు, వాడలేదు.
అసలు అసలు వాయు మార్గంలో విమానాలను వాడాలి అన్న ఊహ కూడా రాలేదు. మరి అప్పుడు మన అయితే మన ప్రజాస్వామ్య దేశం కాబట్టి అమెరికాలాగా పాకిస్తాన్ లాగా వేషాలు కాదు, గవర్నమెంట్ చెప్తేనే చేస్తాం చేస్తారు అంతే. ఇప్పుడు మన దగ్గర సామర్థ్యం ఉన్నది. మన బాలాకోట్ బాంబింగ్ ఏమైపోయింది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ ఆర్మీ చాలా అవలీలగా వాటిని లేపేయగలవు, కానీ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన తర్వాతే వెళ్ళారు. సామర్థ్యం ఎప్పటి నుంచే ఉంది, ప్లానింగ్ ఎప్పటి నుంచే ఉంది. మేము 1900 ఎయిర్ ఫోర్స్లో ఉన్నప్పటి నుంచే ప్లాన్స్ ఉన్నాయి, మాకు అన్నీ తెలుసు. కానీ గవర్నమెంట్ అప్రూవల్ ఇవ్వాలి. సో ఆ గవర్నమెంట్ అసలు అచేతనంగా ఉండిపోయింది. అసలు వాళ్ళకి తోచలా ఎలా యుద్ధం చేయాలో. ఎందుకంటే ఇప్పుడు మహాత్మా గాంధీ నేతృత్వంలో తిలక్ గారు, సుభాష్ చంద్రబోస్ ఆయన ఫిజికల్గా యుద్ధం చేయాలన్నారు, ఒక మంచి పాయింట్. కానీ మనం ఏం చేస్తాం, సత్యాగ్రహం ద్వారా సాధించాం. చిట్ట చివరి యుద్ధం ఏది మనం చేసింది అంటే మొఘల్ పాలకులతో చేసాం, అలెగ్జాండర్తో చేసాం, అంతవరకే. అసలు మనం ఊహించలేదు, మనం భారతదేశం, నేను చాలా గొప్పవాడిని, నేను శాంతి కాముకుణ్ణి, నేను గౌతమ్ బుద్ధుణ్ణి అంటే అవతల వాడు అలా ఊరుకుంటాడా? ఊరుకోరు కదా. జరిగింది అది, భారతదేశానికి బుద్ధి చెప్పాలి అని చెప్పి అటాక్ చేసింది. అసలు ఆ దెబ్బతోనే ఆ దిగులుతోనే ఆయన పోయారు. మరి ఎట్లా పరిస్థితి ఏమైంది? చివరికి రిక్వెస్ట్ చేసి బతిమిలాడితే రష్యా, అమెరికా, బ్రిటిషు ఇవి రంగంలోకి దిగి చైనాకి నచ్చ చెప్పాయి, నీ మీద ఎప్పుడు వాళ్ళు ఏమీ చేయలేదు, సరే టిబెట్ని నువ్వు తప్పు చేశావు, ఓకే వాడు హడావిడి చేసింది, మేము నచ్చ చెప్తాము నువ్వు వెళ్ళిపో అని. వాళ్ళు ఏం చేశారు, కొంతవరకు వెళ్ళారు, కానీ అరుణాచల్ ప్రదేశ్లో 20,000 చదరపు కిలోమీటర్లు ఆక్యుపై చేశారు. ఈరోజు మనం మ్యాప్లో చూపిస్తోంది ఫిజికల్గా లేదు. కాశ్మీర్లో కూడా ఆక్సాయి చిన్న కబ్జా చేసేసారు. ఈ మొత్తం దాదాపుగా 3,936 కిలోమీటర్ల బార్డర్ ఉన్నది. ఇదంతా లైన్ ఆఫ్ కంట్రోల్. అంటే ఇప్పుడు బార్డర్ మనకు మ్యాప్లో చూపించినంత ఫిజికల్గా ఉండదు, అంతేనా సార్? ఉండదు. పాకిస్తాన్, పంజాబు, రాజస్థాన్ పర్ఫెక్ట్గా ఉన్నాయి బార్డర్. ఇప్పుడు నేను మన ప్రేక్షకులకి బార్డర్ అంటే ఏంటి, లైన్ ఆఫ్ కంట్రోల్ ఏంటి అని చెప్తా. షూర్, దాన్ని బట్టి క్లారిటీ వస్తుంది. ఓకే, బార్డర్ అంటే సరిహద్దు. మీకు నాకు ఒక ఇల్లు ఉందండి, సరిహద్దు, గొడవలేదు, అంటే వాళ్ళు ఒప్పుకున్నారు, నేను ఒప్పుకున్నాను. లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే ఏమైంది, యుద్ధంలో వాళ్ళు కొంత ముందుకు వచ్చారు, నేను కొంత ముందుకు వచ్చాను. ఎక్కడైతే ఆ రోజు వరకు ఆగిపోయిందో అది లైన్ ఆఫ్ కంట్రోల్. రేపు నేను యుద్ధం చేసి వాళ్ళని 3 కిలోమీటర్లు వెనక్కి నెట్టాననుకోండి, ఆ రోజుకి, ఆ గంటకి, ఆ నిమిషానికి అది లైన్ ఆఫ్ కంట్రోల్ చేంజ్ అయితేనే ఉంటుంది. చేంజ్ అవుతూనే ఉంటుంది. నువ్వు తోసుకొని వస్తావా, రోజు కొట్టుకుంటావా, నీ ఇష్టం. అలాగే చైనాతో, పాకిస్తాన్తో కాశ్మీర్, పంజాబ్, పఠాన్కోట్ దాటిన తర్వాత చికెన్ నెక్ అంటారు, అక్కడి నుంచి మొదలయ్యి గిల్గిట్ హూంజా వరకు 776 కిలోమీటర్లు లైన్ ఆఫ్ కంట్రోల్. ఈ టెర్రరిస్టులు అందరూ ఈ గ్యాంగ్ అంతా లైన్ ఆఫ్ కంట్రోల్లో ఉన్నారు. అలాగే చైనాకి ఆక్సాయి చిన్ నుంచి మొదలుపెట్టి, ఉత్తరాఖండ్ నుంచి మొదలుపెట్టి, మధ్యలో నేపాల్ వదిలేసి, సిక్కిం మొదలుపెట్టి అరుణాచల్ ప్రదేశ్, అస్సాం వరకు వచ్చేటప్పటికీ అదంతా లైన్ ఆఫ్ కంట్రోల్, ఎక్కడ బార్డర్ లేదు చైనాతో. అంటే దానివల్ల అర్థం ఏమిటి, వాడు ఏ ఫ్రంట్లోనైనా ఏ రోజైనా ముందుకు వస్తాడు, 4 పిచ్చివేషాలు వేస్తాడు, అల్లరి చేస్తాడు, కొడతాడు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు. మనము చేయొచ్చు, కానీ మనం చెయ్యట్లేదు. మనం ఏం చేస్తున్నాము, ఆత్మరక్షణలో ఉన్నాము, మనల్ని మనం రక్షించు, మనం రక్షించుకుంటాం, మనం దౌర్జన్యం చేయం, అంతే. ఇది మన ప్రిన్సిపల్, అలాగే ఉంది. సో అలా 62లో చావు దెబ్బ కొట్టాడు మనల్ని, కానీ అందులోంచి ఒక గుణపాఠం నేర్చుకున్నాం. దాన్ని పట్టి మన ఆర్మీ శత్రు దుర్భేద్యంగా ఉండాలి, ఎవరు వచ్చినా అని ఒక స్పృహ కలిగింది. కానీ అప్పటికే ఆయన దానికి తగ్గ ఫండ్స్ ఇచ్చాడు. పైగా గవర్నమెంట్లో ఏదైనా చెయ్యాలి అంటే ఏళ్ల తరబట్ అవుతుంది. రెడ్ టేపిజం అంటారు, మధ్యలో లంచాలు. మనకి పాలిటిక్స్ అక్కర్లేకపోయినా ఇప్పటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ విషయంలో డిఫెన్స్కి చాలా పెద్ద పీట వేస్తుంది, ఒప్పుకోవాలి. నేను టెక్నికల్గా మాట్లాడుతున్నాను, పాలిటిక్స్ మనకు అవసరం లేదు, కానీ జరుగుతోంది ఇది. అట్లా ఆయన మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు వచ్చిన తర్వాత ఆవిడ గ్రహించింది. ఆవిడ డిఆర్డిఓని స్టార్ట్ చేయించి 83 ఆ ప్రాంతాల్లో, తర్వాత విపరీతమైన ఫండ్సింగ్ ఇచ్చి సాధ్యమైనంత వరకు చాలా బలోపేతమైంది భారత ఆర్మీ. 67లో సిక్కింలో మళ్ళా ట్రై చేశారు. ట్రై చేస్తే చాలా తక్కువ మందికి తెలుసు 67లో కూడా వాళ్ళు అటాక్ చేశారని. వాళ్ళ వైపు 400 మంది పోతే మన వైపు 30 మంది పోయారు. చైనా బిత్తరపోయింది. అప్పటి నుంచి ఇంప్రూవ్మెంట్ అవుతూనే ఉంది, అలా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే సి మంది పేద దేశమే. ఇప్పుడు ఈ చైనా, పాకిస్తాన్ లాంటి దౌర్భాగ్యులు
మన నీచపులు నీచప పేదవులు మన పక్కన ఉన్నారు కాబట్టి ఇంత డబ్బు డిఫెన్స్కు పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ చూడండి, స్వీడన్ కానీ నెదర్లాండ్స్ కానీ వాళ్ళకి అసలు ఈ టెన్షన్ లేదు. ఎవరు ఎవరికి శత్రువులు కారు, ఎవరి వ్యాపారం వాళ్ళది, ఎవరు బ్రతుకు వాళ్ళది, అందుకని వాళ్ళ డెవలప్మెంట్ ఎక్కడ మంది ఎక్కడ. సింహభాగం అంతా పోయి మనం ఆ చలిలో ఎంత కష్టపడి కాపాడుతున్నటువంటి సైనికులకి ఆఫీసర్లకి మనం జీతభత్యాలు ఇస్తున్నాం విపరీతం. ఒక్కొక్కప్పుడు నాకున్న ఫెసిలిటీస్ జీతం చూసి కొంత బాధపడేవాడిని, అయ్యో మన దేశానికి రక్షించడానికి మన దేశం ఇంత డబ్బు ఇస్తుందా అని చాలా బాధ వేసేది. ఇది 62 నేపథ్యం. సో ఆ తర్వాత ఆర్మీ చాలా ఇంప్రూవ్ అయింది. ఇది అసలు 62లో జరిగిన మీరు ఉన్నప్పుడు మీరు పనిచేసినప్పుడు అక్కడ అధికారిగా ఎలాంటి ఫెసిలిటీస్ ఉండేవి సార్? అక్కడ ఎలాంటి ఏ విధమైన మీరు వర్క్ చేసేటట్లు అక్కడ? ఇప్పుడు నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఏరోనాటికల్ ఇంజనీర్గా చేరాను. ఎందుకంటే నాది బీటెక్ కంప్యూటర్ సైన్స్, స్థానిక మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజీలో 85-89 ఫస్ట్ బ్యాచ్ కంప్యూటర్ సైన్స్ మాదే. సో అప్పుడు నేను సివిల్ సర్వీసెస్ రాశాను, ప్రిలిమ్స్ అయింది, మెయిన్స్కి ప్రిపరేషన్ సరిపోలేదు. సో వెంటనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. మా వంశంలో మాధవపెద్ది వంశంలో చాలా కళాకారులు, మాధవపెద్ది సత్యం గారు, గోఖలే గారు, వెంకటరామయ్య గారు, తాతగారు గొప్ప లాయర్ మాధవపెద్ది కాళిదాస్ గారు, తర్వాత ఈ తరంలో మాధవపెద్ది సురేష్ గాయకుడు, మూడో పెదనాన్న మాధవపెద్ది రాంగోపాల్ రాఘవేంద్రరావు గారి ఫాదర్ తీసిన దీక్ష సినిమాకి హీరో. సో కళాకారులు నాకు, నేను గొప్ప కళాకారుణ్ణి. మా కాలేజ్కి దాదాపు 36 ప్రైజులు తీసుకొచ్చాను నేను. అయితే యూనిఫామ్ వేసుకున్న జాబ్ ఎవరు చేయలే మా దగ్గర. సరే అదేంటో చూద్దామని చెప్పి నిజంగానే వేసుకొని చాలా కష్టపడి ఇంటర్వ్యూకి వెళ్ళి, సర్వీస్ సెలక్షన్ బోర్డు అంటారు, 5 రోజుల ఇంటర్వ్యూ ఉంటుంది. మొదటి రోజు రిటర్న్ టెస్టు, ఆ తర్వాత యాప్టిట్యూడ్ రీజనింగ్ టెస్టు, తర్వాత మెడికల్ టెస్టు, తర్వాత మొత్తం ఇంటర్వ్యూ. ఇన్ని చేసుకుని మెడికల్ టెస్ట్లో చిన్న ప్రాబ్లం ఉండి ఆపరేషన్ కూడా చేయించుకొని చివరికి నేను జాయిన్ అయ్యాను. సో జాయిన్ అయినప్పుడు అప్పుడు 4th పే కమిషన్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ది. అయితే దేశంలో ఎక్కడా లేనటువంటి ఈవెన్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్కి లేని ఫెసిలిటీసు మిలిటరీ ఆఫీసర్స్కి ఉన్నాయి. బ్రిటిషర్స్ కట్టించిన కంటోన్మెంట్స్లో అద్భుతమైన ఆఫీసర్స్ మెస్సులు, అవి ఒక్కొక్కటి 5-స్టార్ హోటల్ లాగా ఉంటాయి. అదంతా సొంతం. అంటే నువ్వు భోజనం చేయొచ్చు, రిలాక్స్ కావచ్చు, అలవాటు ఉన్న వాళ్ళు బార్కి వెళ్ళి డ్రింక్స్ చేయొచ్చు. ఇవి కాక గవర్నమెంటు చాలా రేషన్ ఇస్తుంది జీతం కాక. రోజుకి 6 eggs, బ్రెడ్ ప్యాకెట్టు, మిల్క్, కూరలు, ఉల్లిపాయలు, గోధుమ పిండి, కార్న్ ఫ్లాక్స్, బటరు, చీజు, ఇవన్నీ మీరు కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాచులర్గా ఉన్నప్పుడు ఆఫీసర్స్ మెస్కి వెళ్తాయి, ఒక్కడ రేషన్తో 3 తినచ్చు. సో అక్కడ పనిచేసే పనివాళ్ళు కూడా మిగిలిన తినేవాళ్ళు, ఫ్రీగా పనిచేసేవాళ్ళు, గార్డెన్ చేసేవాళ్ళు, నగిషీలు పెట్టేవాళ్ళు, అసలు అంతా ఒక గొప్ప మాయాబజార్ లాగా ఉండేది అనమాట. పెళ్ళైన వాడికి క్వార్టర్స్కి వచ్చేస్తుంది. పైలట్స్కి వచ్చేటప్పటికి ఇంటికొచ్చే రేషన్ కాక వాళ్ళకి ఫ్లయింగ్ చేస్తుంటే ఎక్స్ట్రాగా ఆఫీస్లో కూడా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది స్పెషల్గా. దానికి అఫీషియల్గా వంట వాళ్ళు, సర్వ్ చేసేటువంటి కుక్స్ కూడా గవర్నమెంట్ జాబ్తో ఉండేవి. సో చాలా గొప్ప గౌరవం అండి, చాలా గొప్ప గౌరవం అనమాట ఆఫీసర్ పోస్ట్ అంటే. ఇది ఎట్లా ఉంటుంది సార్? మీరు మనం అక్కడ వర్క్ చేసేది, నేను ఇంజనీర్ని కాబట్టి భారత వాయుసేనలో సిస్టమ్స్ ఉంటాయి, ఆర్మీలో అయితే ఎక్కువ ఆయుధాలు ఉంటాయి. ఇక్కడ సిస్టమ్స్ ఎక్కువ, రాడార్స్, మిజైల్స్, యుద్ధ విమానాలు, ట్రాన్స్పోర్ట్, టెక్నాలజీ పరంగా టెక్నాలజీ ఎక్కువ మొత్తం. టెక్నీషియన్స్ కానీ ఆఫీసర్స్ కానీ, పైలట్స్ ఏమో ఎగురుతారు, ఇంజనీర్స్ ఏమో మెయింటైన్ చేస్తారు. మా కింద కొన్ని 60-100 టెక్నీషియన్స్ ఉండేవాళ్ళు. సో నేను యుద్ధ విమానాల మీద ట్రైనింగ్ ఇస్తారు. బేసిక్ ట్రైనింగ్ అయిన తర్వాత స్పెషలిస్ట్ ట్రైనింగ్ ఉంటుంది. అట్లా నేను 3-4 యుద్ధ విమానాల మీద ట్రైనింగ్, వాటి సర్వీస్. మీరు పనిచేసినప్పుడు ఏమైనా ఇన్సిడెంట్స్ అట్లా ఏమైనా జరిగాయి? అలా అయ్యాయండి. అంటే ఎక్కువగా ఆపరేషన్ హజరత్ బల్ అయింది 92లో. ఓకే. సో అప్పుడు ఆర్మీ ఆపరేషను అది ఎట్లా అంటే, ఆపరేషన్కి మీరు కూడా దగ్గరుండి చాలా సేవలు అందించారు. అవును చెప్తాను. ఆ ఆర్మీ ఆపరేషను, అందులో ఉన్న టెర్రరిస్టులు పవిత్రమైనటువంటి మహమ్మద్ భగవానుడి వెంట్రుక అక్కడ ఉన్నది అని చెప్పి ఒక ప్రతీతి. దాన్ని చాలా పవిత్రమైంది ముస్లిం సోదరులకి. ఈ టెర్రరిస్టులు అక్కడ ఆక్యుపై చేసి ముసలి వాళ్ళని, ఆడవాళ్ళని అందరినీ కబ్జాలో తీసుకున్నారు. వాళ్ళ నుంచి విముక్తి సాధించాలి. డైరెక్ట్గా ఆ పవిత్రమైనటువంటి దర్గా పైన కాల్పులు జరగలేని పరిస్థితి. ఎందుకంటే మన భారతీయులు అన్ని ధర్మాలని గౌరవిస్తారు కదా, గౌరవిస్తారు చాలా. ఇది ఆర్మీ ఆపరేషన్. అసలు ఎంతమంది ఉన్నారు ఏమిటి అన్నది భారత వాయుసేన సహాయం అడిగారు. సో మేము పనిచేస్తున్న యూనిట్ ఆ టైంలో మీకు ఎలాంటి ఆదేశాలు వచ్చినాయి ప్రభుత్వం నుంచి? నాకు రాదు, మా బాసెస్కి వస్తాయి. మేము ఇంజనీర్లు, పైలట్స్కి వస్తాయి, చీఫ్స్కి పైలట్స్కి వస్తాయి. రకరకాల స్టేజెస్ ఉంటాయి. చీఫ్ దగ్గర నుంచి ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ అని వస్తుంది, రీజనల్ హెడ్ క్వార్టర్స్, తర్వాత స్టేషన్ కమాండరు, తర్వాత స్క్వాడ్రన్ కమాండర్. అంటే వాళ్ళకి ఉపయోగపడే సమాచారాన్ని ఇవ్వగలిగిన వ్యవస్థ ఉన్న యూనిట్కి సమాచారం. మీరు ఆర్మీకి హెల్ప్ చేయాలి అంతే. సో అందరం డిటాచ్మెంట్గా
మొత్తం అందరం బయలుదేరి కాశ్మీర్ వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ యుద్ధ విమానాల ద్వారా ఉన్నటువంటి వ్యవస్థని ఫొటోస్ అవి తీసి నిరంతరం ఆర్మీకి ఇస్తూ ఉండటం. సో దీన్ని పైలట్స్ పూర్తి చేస్తే దానికి కావాల్సినటువంటి మెయింటెనెన్స్, దానికి కావాల్సిన అవుట్పుట్ ప్రొడక్షన్ అంతా నేను చూసుకునేవాడిని. నా కింద 10-15 మంది టెక్నీషియన్స్. సో ఆ ఇన్ఫర్మేషన్ 24 గంటలు ప్రాసెస్ చేస్తూ వాళ్ళకి ఇస్తూ ఉంటే వాళ్ళకి అర్థం అవుతుంటాయి. దాన్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు ఎటువంటి ఆయుధాలు వాడాలి, వాళ్ళని ఎలా బయటకు రప్పించాలి. చివరికి బయటకు రప్పించారు. అయితే చుట్టూ ఇసుక బస్తాలు వేసుకొని ఆర్మీ అంతా కాపలాగా వస్తుంటే వాళ్ళు చేతులెత్తి బయటకు వచ్చినట్టు, చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయారు, బయటకు వచ్చినట్టు వచ్చి మేము లొంగిపోతున్నామని చెప్పి వచ్చి సడన్గా లోపల నుంచి పిస్టల్స్ గన్స్ తీసి కాల్చేశారు. చూడండి వాళ్ళు కుతంత్రం, నీచపు జాతి. ఎన్ని రోజులు జరిగింది సార్ ఇదంతా? జరిగిందండి ఒక 10-15 రోజులు. 10-15 రోజులు జరిగింది. మరి ముట్టడి ప్లాన్ అంటే సడన్గా పోయి యుద్ధం కాదు కదా. మన భూభాగంలో జ్వరబడినటువంటి శరీరంలో ఒక పుండు వచ్చింది అనుకోండి, కాలు కోసేయంగా. వాళ్ళు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళు చెప్తా కాలు కోసేయలేంగా. కాలు ఇతర భాగాలు దెబ్బ తినకుండా సర్జికల్ స్ట్రైక్ అంటారు, ఆ పుండు వరకే తీయాలి, అందుకే దానికి ఆ పేరు వచ్చింది. సో వాళ్ళు లోపలికి దూరి, అంటే వాళ్ళ ఉద్దేశం ఏమిటి, మేము పవిత్రమైనటువంటి వాటికి వెళ్తే వీళ్ళు బయటకు రారు, అంటే వాళ్ళు దాన్ని అపవిత్రం చేయొచ్చు, బయట వాళ్ళు వస్తే అపవిత్రం అయిపోతుంది. ఏం లాజిక్ అండి? అట్లా ఉంటుంది వాళ్ళ నీచమైన టెర్రరిస్టు ఫండా. సో వాళ్ళని ఆ కలుగుల్లో ఉన్న ఎలుకల్ని బయటకు తీయాలి. కరెంట్ ఆపేసి, నీళ్ళు ఆపేసి, విద్యుత్ ఆపేసి, బదిరిచ్చి, అవసరమైతే 2 బుల్లెట్లు, రకరకాల మార్గాల ద్వారా బయటకు రావాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది ఎయిర్ ఫోర్స్ ఆకాశ మార్గం ద్వారా పసిగట్టి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. కానీ ఎలా 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 చేస్తారు సార్? ఇప్పుడు వాళ్ళకి తెలిస్తే మళ్ళీ అది ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర అంత ఆయుధ వ్యవస్థ ఉండదు కదా, ఇదేం యుద్ధం కాదు కదా. మహా అయితే 2 గ్రెనేడ్లు ఉంటాయి. ఇప్పుడు ఆకాశం నుంచి ఒక హెలికాప్టర్ వెళ్ళి ఫోటో తీసింది అనుకోండి, వీడి కింద నుంచి రాళ్ళు వేస్తాడేంటి కదా. వాళ్ళ దగ్గర లోపల పీపుల్, ప్రజలు ఎవరైతే వాళ్ళకి ఇబ్బంది కలిగింది తప్పదు. వాళ్ళ ముందు ఆడవాళ్ళని ముసలివాళ్ళని పెట్టుకుంటే మనం ఫైర్ చేయలేంగా, బాంబులు వేయలేంగా. అంత అంత అంటే వాడి పేరుకేమో జిహాదీ యుద్ధము, అక్కడ దాకా వస్తే వాడి ప్రాణానికి వస్తే ఆడవాళ్ళు ముసలివాళ్ళు పిల్లల్ని అడ్డం పెట్టుకోవటం. నిజమైన వీరుడా? నిజమైన వీరుడు మగాడైతే బయటకు రావాలి. 1-to-1 తేల్చుకుందాం, నువ్వో నేను. అంత సీన్ లేదు వాళ్ళకి. మొత్తం పాకిస్తాన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్కి అంత సీన్ లేదు. ఆఫ్టర్ ఆల్ ఈ టెర్రరిస్టుకి ఎంత ఉంది, దొంగదెబ్బే కదా. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పాకిస్తాన్ చైనా దొంగదెబ్బలే తీయటం. ఎంతమంది ఆర్మీ పనిచేస్తారు సార్ అప్పుడు? 100 మంది ఉన్నారు ఆర్మీ నుంచి. ఎయిర్ ఫోర్స్ నుంచి మేము 30-40 మంది ఉన్నాము. అక్కడ 100 మంది వాళ్ళ టెర్రరీస్, 60-70 మంది ఉన్నారు. సో అది చాలా క్లస్ అంటే డైరెక్ట్గా ఆర్మీ ఆపరేషన్ అది. కానీ దగ్గరుండి బాగా చూసాం మేము. చూసి ఓహో ఇట్లా ఇట్లా ఉంటుంది, మన అవసరం ఇట్లా ఉంటుంది, ఇట్లా అసలు ఓకే. గొప్ప ఛాలెంజింగ్ అండి ఇదంతా. ఎందుకంటే ఇట్స్ లైవ్ సినిమా, ఒక పెద్ద హీరో సినిమా, అది సినిమా అందరికీ తెలుసు, ఇది రియల్ సినిమా. ఫైనల్లీ చనిపోయారు సార్? లొంగ తీసుకున్నాము, చనిపోయారు. కొంతమంది ఆర్మీ నుంచి చనిపోయారు, జరిగింది. మరి తప్పదు కదా. ఇప్పుడు ఇప్పుడు అవతల వాళ్ళని పెద్దగా మనం డ్యామేజ్ చేయకుండా యుద్ధం చేయాలి అంటే క్యాజువాలిటీస్ ఎక్కువ ఉంటాయి. అదే 1-to-1 యుద్ధం అనుకోండి, నువ్వన్నా గెలుస్తావు, నేనన్నా గెలుస్తావు, అందరూ పోతారు, లేకపోతే ఎవరు పోరు, ఇట్లా రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి. బట్ అవతల వాళ్ళకి పెద్ద డ్యామేజ్ కాకుండా చేయాలంటే నష్టం కొంచెం ఎక్కువ ఉంటుంది. సరే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇటు చైనాకి, భారతానికి, భారత్కి సంబంధించి, అంటే పాకిస్తాన్కి, భారత్కి కానవచ్చు, అసలు యుద్ధాలు ఎందుకు మొదలైనాయి అంటారు? ఇప్పుడు 2 కారణాలు. పాకిస్తాన్కి ఏమైంది, మొట్టమొదటి నుంచి కాశ్మీర్ని మనలో పెట్టుకోవాలని కోరిక ఉంది. ఎందుకు? కాశ్మీర్లో 70% ముస్లింలు, మతోన్మాదం, అంటే కానీ వాళ్ళని ఉద్ధరిస్తారని కాదు. సో 70% మతం ఉన్నటువంటి ముస్లింస్ని భారతదేశంలో ఎందుకు ఉండాలి? మనది సెక్యులర్ కంట్రీ, వాళ్ళ ఉద్దేశం భారతదేశం అంటే హిందూస్ అని. అలా ఎట్లా? అలా అయితే మనం హిందూ దేశంగా ప్రకటించేద్దాం, సరిపోతుంది. అలా కాదుగా, మరి మనం సెక్యులర్ అన్నప్పుడు సెక్యులరే. అంతే అంతే. మనకి మనకి కాశ్మీర్లో పండిట్స్ కావాలి, ముస్లిం బ్రదర్స్ కావాలి, అందరూ. మనకి ఎప్పుడు వ్యత్యాసం లేదు, కానీ వాడు నీచుడు కాబట్టి వాడు ఆ వ్యత్యాసం చూపిస్తున్నాడు. రెండవది, కాశ్మీర్ని కనుక సొంతం చేసుకుంటే, చైనాకి అయినా ఇదే అంతే, భారతదేశానికి పెట్టని కొట్టగా ఉన్నటువంటి హిమాలయాలు వాళ్ళ కబ్జాలోకి వెళ్ళిపోయితే మన భూభాగంలోకి చొచ్చుకు రావడం చాలా సులభం. చాలా ఇది స్ట్రాటజిక్గా చాలా ఇంపార్టెంట్. మన భారతదేశంలో ఉన్న 130 కోట్ల మంది చచ్చిపోయినా సరే చిట్ట చివరి వాడు అప్పుడే కాశ్మీర్ పోవాలి, నా లెక్క అది. అంతేనా? చిట్ట చివరి వాడు పోయేదాకా మనం కాశ్మీర్ కోసం పోరాడాలి, లేకపోతే అది ఇంకా మన అర్థం, మన తలకాయ లేని మొండేమైపోతుంది. సో అట్లా వాడు చైనా వాడికి అది, అయితే చైనా వాడికి అంత ఎక్స్పాన్షన్ లేదు.
మీరు అడిగినట్టు. ఇది చైనా పాకిస్తాన్కి కావాల్సింది, మనం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోలేము. చైనా వాడికి ఏంటి, వాడు చైనా వాడు వ్యాపారం బెదిరించి నయానో భయానో గుప్పిట్లో ఉంచుకొని వాడు ఎటువంటి వ్యాపారమైనా చేయాలి, అది వాడిది, వాడి లెక్క. వాడు ఆల్రెడీ ఆక్యుపై చేశాడు, అరుణాచల్ ప్రదేశ్లో చేశాడు, కాశ్మీర్లో, ఇంకా ఎందుకు మనల్ని కెలకాలి, కుదరదు. అది ఒకటి. రెండవదండి, ఇప్పుడు కొత్తగా స్ట్రాటజీ ఏమవుతుందంటే భారతదేశం సంసిద్ధత ఎలా ఉంది. మనం చాలా బాగా ప్రిపేర్ అవుతున్నాం, ఎస్పెషలీ 6-7 ఏళ్ల నుంచి ఇప్పుడున్నటువంటి బీజేపీ గవర్నమెంటు మిషనరీ కానివ్వండి, డిఫెన్స్కి కేటాయింపులు కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఎప్పుడు ఏ ప్రభుత్వము గత 50 ఏళ్ల నుంచి చేయనటువంటి బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ గవర్నమెంట్ చేస్తోంది. సొరంగాలు దవ్వుతున్నారు, సైన్య అవలీలగా వెళ్ళటానికి బ్రిడ్జులు కడుతున్నారు. అరుణాచల్ ప్రదేశ్లో బ్రహ్మపుత్ర నది నుంచి 14 కిలోమీటర్ల పొడవైన బ్రిడ్జి కట్టారు. 14 గంటలు 15 గంటలు కొన్ని 100 ట్రక్కులు ట్యాంకులు బార్డర్కి వెళ్ళాలంటే ఇప్పుడు 3 గంటల్లో వెళ్ళిపోవచ్చు. సార్ నిజంగా చెప్పాలంటే ఇటీవల జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ గురించి చెప్పాలంటే ఎట్లా అనిపించింది సార్ మీకు? ఏ సర్జికల్ స్ట్రైక్స్? ఇటీవల పాకిస్తాన్కి చొచ్చుకుని పోయి మరి భారతీయులు చేశారు కదా ఆర్మీకి సంబంధించి, అది ఎట్లా అనిపించింది సార్? చాలా బాగా మన సామర్థ్యాన్ని చూపించాం, మనం వార్నింగ్ ఇస్తూ వచ్చాం. మీరు మాకు ఉగ్రవాదం వల్ల భయంకరమైన ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం జరుగుతుంది, వీళ్ళ బొంద, వీళ్ళేం రియాక్ట్ అవుతారు, మా దగ్గర యాటమ్ బాంబు ఉంది, ఇట్లాంటి బూచి చూపించడానికి ప్రయత్నించారు. ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది పుల్వామా ఘటన ద్వారా. 40 మంది వీరులు చనిపోయిన తర్వాత సమస్య లేదు అని చెప్పి ఆల్రెడీ ప్లాన్స్ రెడీలీగా ఉన్నాయి, ఆర్మీ దగ్గర ఉన్నాయి, ఎయిర్ ఫోర్స్ దగ్గర, నేవీ దగ్గర ఉన్నాయి. ఏ రకంగా ఎవరు ఎగ్జిక్యూట్ చేయాలి అన్న నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ బాధ్యత భారత వాయుసేనకి ఇచ్చారు. భారత వాయుసేన అద్భుతంగా ప్లాన్ చేసి పాకిస్తాన్కి ఎటువంటి అవకాశము అనుమానం రాకుండా, అసలు యాక్చువల్గా అదంతా ఒక ఎపిసోడ్ కింద చేయొచ్చు, చాలా పెద్దది, అరగంటలో అన్నీ వచ్చేసాయి మీడియాలో. గ్వాలియర్ నుంచి చాలా అత్యంత ఆధునికమైనటువంటి మిరాజ్ యుద్ధ విమానాలతో వెళ్ళి ఇజ్రాయెల్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి స్పైస్ బాంబ్స్, స్మార్ట్ బాంబ్, అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్, మెషిన్ లెర్నింగ్ బేస్డ్ ఎల్గార్థమ్స్ ఉన్నటువంటి సాఫ్ట్వేర్తో బేస్ అయినటువంటి హార్డ్వేర్ ఉండగా ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్, కోఆర్డినేట్స్ చిన్న పెన్ డ్రైవ్తో ఇన్సర్ట్ చేసి కొంత దూరం వెళ్ళికి వదిలేస్తే దానిలో ఉన్న రాడార్ ఆటోమేటిక్గా తీసుకొని టార్గెట్ పైన వెళ్ళి అది బంకర్ బస్టర్ బాంబు. సపోజ్ ఈ రూమ్ ఉందండి, ఈ రూమ్లో నేను ఈ 5 చంపేయాలి, రూమ్ అలాగే ఉండాలి. ఎందుకు? సపోజ్ ఆ బాంబు రూమ్ను నాశనం చేస్తే వీళ్ళు తప్పించుకోవచ్చు, అంటే ఆ రూమ్ అంతా ఇంపాక్ట్ని తీసుకుంటుంది. సర్జికల్ స్ట్రైక్స్ అంటే అది కావు, ఎక్కడ సునిశితంగా కొట్టాలో అక్కడ కొట్టాలి. అందుకని ఆ బాంబు 2 రకాలుగా పనిచేస్తుంది. ముందు బంకర్ని చీల్చుకొని లోపలికి వెళ్తుంది, అక్కడ పేలుతుంది, దాంతో కేవలం మనుషులు చచ్చిపోతారు, పైన అలాగే కనపడుతుంది. అట్లా దాదాపు 380 మందిని 20 నిమిషాల్లో చంపేశాం, చాలా గట్టి వార్నింగ్ ఇచ్చాం. కానీ వాళ్ళకి బుద్ధి రాదు, సిగ్గు లేదు. ఎందుకంటే ప్రభుత్వం అనేది అక్కడ ఒక పెద్ద కీలు బొమ్మ, ఐఎస్ఐ ఆర్మీ కింద, ఇమ్రాన్ ఖాన్ కానీ వాళ్ళ ప్రభుత్వం కానీ పెద్ద జోకర్లు అక్కడ. వీళ్ళు నించోమంటే నించోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి, ఫైల్ ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టాలి. సో వాళ్ళు ఆ రకంగా వేషాలు వేసిన తర్వాత మన శక్తి ఏంటో చూపించాం, విధ్వంసము చేసి ప్రతీకారము తీర్చుకున్నాము, శక్తి ఏంటో చూపించాము. దాంతో ప్రపంచానికి అర్థమైంది భారతదేశం శక్తి, పాకిస్తాన్కి అర్థమైంది. అర్థమై మారతారా? మారదు, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. సార్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మన దేశంలోకి డ్రగ్స్ కనవచ్చు, ఆయుధాలు కనవచ్చు, బార్డర్ చెక్ పోస్టుల ద్వారా వస్తున్నాయని నిపుణులు చాలాసార్లు చెప్పారు. అసలు బార్డర్లో ఎక్కడ లోపాలు ఉన్నాయంటారు? అసలు ఇప్పుడు మనం ఒకటి తెలుసుకోవాలి, సువిశాలమైనటువంటి బార్డర్ ఉంది. చైనా బార్డర్ 4000 కిలోమీటర్లు, బంగ్లాదేశ్ బార్డరు బెంగాల్ మిగతావి కలుపుకుంటే 4000+ ఉంది, బర్మా బార్డర్ 2000 దాకా ఉంది. పాకిస్తాన్కి వచ్చేటప్పటికి రాజస్థాను, కాశ్మీరు, పంజాబు కలిపి అదొక 2000 కిలోమీటర్లు ఉంది. ఇన్ని వేల కిలోమీటర్లలో ప్రతి మీటరు ప్రతి కిలోమీటర్లు ప్రపంచంలో ఎవ్వరూ పహారా కాయలేరు. ఇది ఫండమెంటల్ సూత్రం. 24 గంటలు చలికి వేడికి తిరుగుతుంటారు, కానీ గ్యాప్స్ ఉంటాయి, దొరికినంత వరకు దొరుకుతాయి, కానీ 100% కట్టడి చేయటం, దొరకపుచ్చుకోవటం అసాధ్యము. మీరు ఎక్కడో అంటున్నారు బార్డర్, మన దేశంలోనే మన ఇంటర్నల్ సిటీస్లోనే తలకు మించిన పని అవుతుంది. ఇన్ని సీసీటీవీలు ఉన్నాయి, వెహికల్స్ని ఆపచ్చు, అనుమానాస్పదమైన వ్యక్తుల్ని ఎక్కడ పడితే అక్కడ ఆపచ్చు, ఇక్కడేం కొండలు లేవు దేశం మధ్యలో,
అడవులు లేవు, నడి రోడ్ల మీద, సిటీస్లో, బాంబేలో ఏమైందండి? ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ వస్తే పట్టుకున్నారు షిప్లో. అసలు షిప్లోకి ఎలా వెళ్ళింది అన్నది ఇంతవరకు వచ్చిందా? సో బార్డర్లో అక్కడ ఉన్నటువంటి టెర్రెయిన్ అంటామండి, అంటే భౌగోళిక పరిస్థితులు ఎంత కష్టమండి. ఇప్పుడు అక్కడ టెర్రరిస్ట్ వాడు చావుకి రేవుకి ఒళ్ళంత బాంబులు పెట్టుకొని నా దగ్గరకు వస్తే పేల్చేస్తాను, వాడు తప్పించుకొని వెళ్ళిపోయి ఒక గంజాయి ప్యాకెట్ వదిలేస్తాడు. సో ఫిజికల్గా పట్టుకోవటం అన్నది అంత సులభం కాదు. ఎంత ప్రయత్నించినప్పటికీ గ్యాప్స్ ఉంటాయి. తప్పదు తప్పదు. కోట్ల మందిని బార్డర్లో పెడితే అప్పుడు ఆపుతుందేమో, అది వదిలేయండి. సముద్ర తీరం ఎంత ఉంది? వెస్ట్ బెంగాల్ నుంచి తీసుకొని గుజరాత్ దాకా కొన్ని వేల కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. ఆ బార్డర్లో రావట్లేదండి ఈ గంజాయిలు కానివ్వండి, అక్రమ ఆయుధాలు కానివ్వండి. చేపలు పట్టుకొని వెళ్ళే వాళ్ళను, మిగతా వాళ్ళను ఆ రూపంలో వెళ్ళి కొన్ని వందల వేల పడవలు వెళ్తుంటాయి. ఈ వందల వేల పడవలు ఆ వేల కిలోమీటర్లలో అన్ని చేపలను వాటిని పట్టుకోవడానికి కాదు, అందులో 20-30% మంది రకరకాల స్మగ్లింగ్లు, గంజాయి వ్యాపారాలు. మన హుండాయి ర్యామ్స్ వచ్చేవండి ఒకప్పుడు, అక్కడ సింగపూర్ నుంచి హుండాయి ర్యామ్స్, హాంకాంగ్ నుంచి కొన్ని లక్షల హుండాయి ర్యామ్స్, అవి కూడా ఏంటి. ఈరోజు హుండాయి ర్యాము మంచి ధరకు దొరికితే, నాకు గుర్తుంది ఒక 15 ఏళ్ల క్రితం ఒక టూ జీబీ ర్యాము 1100 దొరికితే మర్నాడు 900, ఆ మర్నాడు 1300. ఎందుకురా ఇలా వేరీ అవుతుందంటే వాడు చెప్పాడు, సార్ అక్కడ పడవలు పట్టుబడితే 1300 అవుతుంది సార్, సాఫీగా వచ్చేస్తే 900కి దొరుకుతాయి. ఇట్లా ఉన్నదండి వ్యవస్థ. అది సరే చూసుకున్నట్లయితే నిజంగా భారత సైన్యానికి ప్రత్యర్థి ఎవరు అంటే అటు చైనానా ఇటు పాకిస్తానా? రెండు విడివిడిగా ప్రత్యర్థులే. రెండు కలిసి యుద్ధం చేస్తే చాలా బలమైన ప్రత్యర్థు. విడిగా కూడా చైనా మనకన్నా సైనిక పాఠకం ఎక్కువ, కానీ మనం తక్కువ లేము. 1-1 వస్తే తెలుసుకుంటాం. ఈ రెండింటిలో ఎక్కువ ఏ దేశంతో ప్రమాదకరం? మనకు ప్రమాదకరం అంటే చైనాతోనే ఎక్కువ. చైనాతో ఎందుకంటే చైనా సామర్థ్యం కొంత ఎక్కువ మనకన్నా, కానీ మనం తక్కువేం లేవు. చాలా గట్టి సమాధానం చెప్పగలం. మనకున్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే చైనాతో యుద్ధం దాకా వస్తే సహాయం ఎక్కువ జరుగుతుంది మనకి. పాకిస్తాన్కి అంత డేరే లేదు. ఒకవేళ యుద్ధం వస్తే ఇద్దరు కలిసే చేస్తారు. ఇప్పుడు వాళ్ళకి తెలుసు ఆ సంగతి. మన భారతదేశానికి ఖచ్చితంగా అమెరికా, మిగతా దేశాలు. ఇప్పుడు నరేంద్ర మోడీ అన్నిసార్లు అన్ని దేశాలకు ఎందుకు వెళ్తున్నాడండి? ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారా అందులో ఆయనకేమన్నా పొలిటికల్ మ్యారేజ్ ఉందా? లేదు కదా. ఓట్ల కోసం వెళ్ళడు. భారతదేశానికి పెట్టుబడులకు ఒకటి ముఖ్యమైంది, చైనా పాకిస్తాను ఎప్పటికైనా పక్కలో బల్లెమే. వాటి బుద్ధి మారదు, పద్ధతి మారదు, ఏమన్నా చేయనివ్వండి. సో అవి కలిసికట్టుగా దాడి చేసి ప్రమాదాన్ని స్వీకరించి కాశ్మీర్ని హస్తగతం చేసుకుంటే వాళ్ళకి మిగతా దేశాల సపోర్ట్ లేకుండా మనకి ఇవ్వటానికి ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. చాలా స్ట్రాటజిక్గా వెళ్తున్నారు ఆయన. కనుక ఇవి రెండు విడివిడిగా యుద్ధం చేస్తే పాకిస్తాన్ని అవలీలగా ఓడించవచ్చు, చైనాకి చాలా ధీటుగా మూతిపడు రాలగొట్టేటట్టు సమాధానం ఇవ్వగల సామర్థ్యం ఉన్నది. అయితే చాలా ప్లాన్డ్గా వెళ్ళాలి. ఓన్లీ ఆర్మీ టు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ టు ఎయిర్ ఫోర్స్ కాకుండా నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ మూడు కలిసి. అయితే అసలు ఈ మూడు కలిసి నిర్వహించే బాధ్యత ఏమిటి అన్నది చెప్తాను. ఆర్మీ ఏం చేస్తుంది అంటే నేల మార్గాన ఉన్నటువంటి ప్రాంతాలను రక్షించి అవసరమైతే మన బార్డర్ దాటి వెళ్ళి యుద్ధం చేస్తుంది. భారత వాయుసేన, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆకాశ మార్గాన దాడి చేసి లేదా వాళ్ళ యుద్ధ విమానాలు వస్తుంటే ఎదుర్కోగలదు. ఇంకా నేవీకి వచ్చేటప్పటికీ నిజమైన ఛాలెంజ్ ఉంది. ఎందుకంటే అపారమైన జల సంపద, ఇండియన్ ఓషన్లో చైనా నావిక శక్తి మనకన్నా బలంగా ఉన్నది. మనం ఒక్కళ్ళము 1-1 కష్టం. అందుకని ఇప్పుడు భారతదేశం చాలా తెలివిగా ఏం చేసిందంటే దక్షిణ భారతదేశంలో Su-30 LCA-1 రెండు విమాన స్క్వాడ్రన్లను ఏర్పాటు చేసింది నేవీకి సహాయంగా. దానికి కొంచెం అత్యాధునికమైనటువంటి మిజైల్స్ని జోడించింది. అది చాలా పెద్ద ఛాలెంజ్. అదొక స్ట్రాటజిక్గా చాలా మంచి తెలివితేటలుగా చేశారు. అంటే దాని అర్థం ఏమిటి, ఈ మూడు ఫోర్సెస్ని సమన్వయపరిచి యుద్ధం చేసి ఇవి కాక అన్నిటికన్నా ఈరోజు భారతదేశం దగ్గర ఉన్న గొప్ప ఆయుధాలు మిజైల్స్. అబ్దుల్ కలాం గారి పుణ్యమా అంటూ ఇప్పుడు సతీష్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో రకాల మిజైల్స్, అగ్ని 1 నుంచి అగ్ని 5 చూస్తే ఈరోజు చైనాకి వెన్నులో వణుకు పుడుతుంది.
ఎందుకంటే భారతదేశం నుంచి ఎక్కడి నుంచి అయినా లేదా సుదూరంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ ఓషన్ నుంచి ప్రయోగించి చైనా క్యాపిటల్ బీజింగ్ మీద అవసరమైతే ఆటం బాంబు కూడా పరిస్థితి వస్తే అక్కడ దాకా వేయగల సామర్థ్యం ఉన్నది. అందుకని చాలా భయపడుతుంది. అందుకని చైనా అంత తెలివి తక్కువగా మూర్ఖంగా అటాక్కి రాదు. ఒకవేళ వస్తే వాళ్ళకెంత నష్టమో మనకి అంతే జరుగుతుంది. దాదాపుగా మిగతా దేశాలు సహకరిస్తే అవసరమైతే చైనాకే ఎక్కువ దెబ్బ పడుతుంది. సో అందుకని మనం చాలా ధీటుగా సమాధానం చెప్పగలం. ఇద్దరు కలిసి గనక దొంగచాటుగా యుద్ధానికి వస్తే డెఫినెట్గా మనకి కొంచెం మిగతా దేశాల సహాయం అవసరం. కొన్ని విధంగా యుద్ధం సంభవిస్తే మన ఆర్మీ దగ్గర ఎటువంటి శక్తి సామర్థ్యాలు ఆయుధాలు ఉన్నాయంటారు? కేవలం ఆర్మీ కాదండి, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ మూడు చెప్పాలి. ముందు ఆర్మీ, వాళ్ళు అక్కడ భూభాగంలోంచి లడక్లో పెట్టారు వాళ్ళు. అసలు చైనా పద్ధతి ఒక 5 నిమిషాలు నాకు టైం ఇస్తే చెప్తాను. వాళ్ళు చాలా గుంటనక్క యుద్ధరీతి. నక్క ఎలా అటాక్ చేస్తుందండి? నక్క ఏ జంతువుని ఓ పట్టాన సామాన్యంగా అటాక్ చేయదు. మిగతా పెద్ద జంతువులు అటాక్ చేస్తే మిగిలిన మాంసం తింటుంది. చైనా కూడా ఏం చేస్తుంది? రకరకాలుగా వాళ్ళు, మనము గనక ఒక్కసారి వాళ్ళని కెలికితే, అంటే బార్డర్కి దగ్గరగా నార్మల్గా 30 మంది సైనికులు ఉన్న చోట 300 పంపామనుకోండి, అంటే నేను నిన్ను అటాక్ చేస్తున్నాను ఒక సంకేతం ఇస్తుంది. మనము ఎంత తొందరగా రియాక్ట్ అవుతున్నామో చూస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ వార్ స్ట్రాటజీస్. ఓహో, నేను 300 మందిని పంపితే వాడు 500 మందిని తెస్తున్నాడు, అట్లా ఉందా? నేను 3000 మందిని పంపుతాను, వాళ్ళు ఎంతమందిని తెస్తారు? అదొకటి. నేను ఒక ఆయుధ వ్యవస్థను పెడతాను. వాళ్ళ దగ్గర మల్టీ బ్యారల్ లాకెట్స్ లాంచ్ చేశారు. వెంటనే మనం వజ్రాన్ని ల్యాండ్ చేశాం. ఆర్టిల్లరీ గన్ను ప్రపంచంలో కల అత్యుత్తమమైంది. ఓకే, వాళ్ళు ఇంకొకటి ల్యాండ్ చేశారు. వెంటనే మన వాళ్ళు ఏం చేశారు? పినాకా మల్టీ బ్యారల్ లాకెట్ని పెట్టారు. వాళ్ళ ట్యాంక్స్ని తెచ్చారు. మనం భారత వాయుసేన సహాయంతో గ్లోబల్ మాస్టర్ విమానాలను, చాలా పెద్దవి, IL-76 ఉంది, AN-32 ఉంది, అవన్నీ మనం షిఫ్ట్ చేశాం. అట్ ద సేమ్ టైం శ్రీనగర్, అవంతిపూర్, లే, అక్కడ భారత యుద్ధ విమానాలు వచ్చేసాయి. ముఖ్యంగా SU-30 వచ్చేసింది, ప్రధానమైన యుద్ధ విమానం. Mirage-2000 వచ్చింది, MiG-29 వచ్చింది, రఫేల్ వచ్చింది, జాగ్వార్స్ వచ్చేసాయి. అంటే వాడు ముందు మన యుద్ధ సన్నద్ధత ఎలా ఉంది అని చూస్తాడు రకరకాల మార్గాల ద్వారా. వెంటనే అక్కడి నుంచి విత్డ్రా అయిపోతాడు. మనం ఏం చేస్తాం? మనము వెనక్కి వస్తాం. ఎందుకంటే అక్కడ మెయింటైన్ చేయడం కష్టం. 16,000 అడుగులు -14-20-30 డిగ్రీలలో బతకడం కష్టం వాళ్ళకైనా మనకైనా. అంటే మనం ఏం చేస్తున్నాడు వాడు చాలా తెలివిగా? యుద్ధం చేయట్లా, యుద్ధానికి పురికొల్పి ఆ ఖర్చు అవుతుందిగా. ఇప్పుడు 300 మంది ఉన్న చోట నేను 30,000 మందిని పెడితే మెయింటైన్ చేయడం కష్టం. అలా మన డబ్బుని నాశనం చేస్తున్నాడు. మన ఎక్స్చెక్కర్ ఎక్స్పెండిచర్ని, నిజంగా యుద్ధం అయితే అది వేరు, యుద్ధము కాదు యుద్ధము, అంటే మన డబ్బుని అలా బెదిరించి ఖర్చు చేస్తున్నాడు. అసలు మనం ఎంత తొందరగా ప్రిపేర్ అవుతానని టెస్ట్ చేస్తున్నాడు. అసలు నీ దగ్గర ఏ ఆయుధాలు బయటకు తీస్తావా అని టెస్ట్ చేస్తున్నాడు. అర్థమవుతుంది సార్? సో అన్ని రకాలుగా వాడు మనల్ని టెస్ట్ చేసి కెలకటం చేస్తున్నాడు. ఓహో, వీడు ఈ ఈ ప్రాంతంలో నేను అటాక్ చేస్తే వీడు ఈ రకంగా రెడీ అవుతున్నాడు. వెంటనే వీళ్ళు ఏం చేస్తారు? ఫోకస్ అరుణాచల్ ప్రదేశ్ మీద పెడతారు. అప్పుడు మనం ఏం చేస్తాము? కాశ్మీర్లో ఉన్నటువంటి కొంత సైన్యాన్ని మనం అరుణాచల్ ప్రదేశ్కి పంపించగలమా? ఇతర పంజాబ్, రాజస్థాన్లో ఉన్నటువంటి ఆర్మీని అవసరమైతే పాకిస్తాన్ బార్డర్లో ఉన్నది పంపి. ఎందుకంటే ఈ అరుణాచల్ ప్రదేశ్, కాశ్మీరు, సిక్కింకి వెళ్ళాలంటే ఇదేదో హ్యాపీగా ఔటర్ రింగ్ రోడ్ మీద ఉన్నట్టు ఉండదు. భయంకరమైన కొండలు, వ్యాలీలు, ఎంతో కష్టపడి వెళ్ళాలి. వీడు ఎంత కష్టపడగలుగుతున్నాడు, ఎంత సమయంలో రాగలుగుతున్నాడు, తద్వారా మనం ఎటువంటి ఆయుధ వ్యవస్థ పెట్టాలి, అంటే వాడి స్ట్రాటజీ 24 గంటలు వీళ్ళని ఎలా ఇబ్బంది పెట్టాలి, దానికి మనం సన్నద్ధతకు ఉన్నామా? ఇప్పుడున్న ఆర్మీ కమాండర్సు, ముఖ్యంగా అజిత్ దోవల్ గారు, నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, ఆయన ప్రైమ్ మినిస్టరు, వాళ్ళకి చాలా క్లియర్గా అర్థమైంది. మన మన ఆర్మీ కమాండర్సు, ఎయిర్ ఫోర్స్ కమాండర్సు, నేవీ కమాండర్స్ చెప్తున్నారు వీళ్ళ ప్రిపరేషన్ ఇలా ఉంటుంది, మనం ఇలా సన్నద్ధత కావాలి. ప్రభుత్వానికి అర్థమైంది. చచ్చినట్టు ఏం చేయాలి మనం? దానికి తగ్గట్టే వెళ్ళాలి. సో ఇది సన్నద్ధత ప్లస్ నేవీ సన్నద్ధత. నేవీ ఒక్కటే 1-1 సరిపోదు. క్వాడ్ దేశాలు అని చెప్పి ఆస్ట్రేలియా, జపాను, మనము, అమెరికా కలిసి అవసరమైతే యుద్ధ నౌకలు మనకి ఇస్తూ ఉంటున్నారు. కొంచెం నేవీ పరంగా మనం వీక్గా ఉన్నాము. ఈ దేశాల సహాయం కనుక వస్తే ఈ 3 త్రివిధ దళాలు పట్టుకొని చైనాకి చాలా ధీటుగా సమాధానం ఇవ్వగలం. రైట్. సరే, చివరిగా ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో ప్రేక్షకులు, వాళ్ళకి ఏమన్నా ఫైనల్గా ఈ యొక్క ఆర్మీ కానివచ్చు, నేవీ కానివచ్చు,
ఈ ఇండియన్ ఎయిర్ఫోర్స్కి సంబంధించి ఏమని చెప్పాలంటే ఏం చెప్తారు ఫైనల్గా? మంచి కెరియర్స్ ఉంటాయండి. మీరు దేశానికి రక్షణలో భాగస్వామ్యం కాగలిగినటువంటి గొప్ప అవకాశం. ఓకే, ప్రతికూల వాతావరణాలు ఉంటాయి. ఇప్పుడు నేను అడిగితే, ఇప్పుడు మేము చేరటానికి కూడా కారణము, ఇప్పుడు ఏదో రోజున మనిషి ఏదో రకంగా చచ్చిపోవాలి, ఏదో రోగాలు వచ్చి నర్సింగ్ హోముల్లో చచ్చిపోవడం కన్నా దేశం కోసం ప్రాణాలు ఇవ్వడం గొప్ప విషయం. సో మంచి మంచి కెరియర్ ఉంటుందండి, దేశానికి సేవ చేస్తున్నామన్న గర్వం ఉంటుంది. యూనిఫామ్ సర్వీస్ చాలా పవిత్రమైంది, ప్రత్యేకమైనది, మంచి హోదా ఉంటుంది, మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. ఆఫీసర్ ర్యాంక్లో కనుక చేరితే గొప్ప హోదా ఉంటుంది. ఈవెన్ టెక్నీషియన్స్ ఎయిర్మెన్ ర్యాంక్లో జవాన్స్ ర్యాంక్లో చేరినా కూడా ఉంటుంది. ఎన్నో ఫెసిలిటీస్ గవర్నమెంట్ ఎన్నో వేల కోట్లు ఖర్చు పెడుతుంది. ఇందాక చెప్పినట్టు రేషన్ మీద కానివ్వండి, క్యాంటీన్ ఫెసిలిటీస్ కానివ్వండి, తర్వాత లీవ్ కానివ్వండి, రైళ్లలో విమానాల్లో ప్రయాణించి, అంటే ఎన్ని సౌకర్యాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పటికీ ఎందుకులేండి మిలిటరీ జాబ్ చచ్చిపోతాం, అంటే చావులు ఆగిపోతున్నాయా? లేదు. ఇప్పుడు కరోనా అనే రాక్షసి వచ్చి ఇంతమందిని చంపేస్తుంది, ఎవరైనా మరి ఊహించారా? అది మృత్యువేగా. సో ఆ విషయం పక్కకు పెట్టగా, గవర్నమెంట్ ఇంత కష్టపడుతున్నప్పుడు ఒక స్నేహహస్తాన్ని నేనున్నాను నా దేశం కోసము అన్న భావన తల్లిదండ్రులకి ఉండాలి, వాళ్ళ పిల్లలకి చెప్పాలి. అఫ్కోర్స్ కెరీర్స్ అన్నది వాళ్ళ ఇంట్రెస్ట్, కానీ ఇందులో ప్రత్యేకంగా భయపడాల్సింది లేదు. కేవలము ఒక ప్రతికూలంగా కాకుండా అనుకూలంగా ఆలోచించాలి. అప్పుడేమైపోతుంది, గవర్నమెంట్ ఇంత డబ్బులు ఖర్చు పెట్టినా దేశం ఇంత రిక్వైర్మెంట్లో ఉన్నది. ఈరోజు కూడా ఆర్మీ కానీ ఎయిర్ ఫోర్స్ నేవీలో కానీ 100% ఉద్యోగాలు భర్తీ కావట్లేదు, 40-50 అవుతున్నాయి. సో ఒక మంచి బ్రిలియంట్గా ఉండి సేవా దృక్పథం ఉన్నవాడు చేరితే స్వామి కార్యము సకార్యము రెండు అవుతాయి. అదే నేను ఇచ్చే సందేశం యువతకి. ఇది ఈ వారం ముఖ్య అతిథి కాళిదాస్ గారితో ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో ముఖ్య అతిథితో కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి జేబీటీవీ. నమస్కారం. హలో ఎవ్రీవన్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు జేబీటీవీ తెలుగు. హాయ్ వ్యూయర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీటీవీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ తెలుగు న్యూస్ ఛానల్. హలో ఎవ్రీవన్, నేహా దేశ్ పాండే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేబీటీవీ తెలుగు.